ప్రశాంత గోదావరి తీరాన్ని రక్తశక్తం చేస్తున్న తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని బ్లేడ్ సెటిల్మెంట్ బ్యాచ్ రౌడీ షీటర్లు తమ పద్ధతి మార్చుకుంటే వారికి ఆటో ఫైనాన్స్ చేసి ఉపాధి కల్పిస్తామని వైసీపీ సీనియర్ నాయకులు రాజమహేంద్ర విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి రాజమహేంద్రవరం పార్లమెంట్ జిల్లా అధికార ప్రతినిధి బర్రే కొండబాబు తెలిపారు. నేర చరిత్ర కలిగిన వారు పద్ధతి మార్చుకోకపోతే నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేసి నగర బహిష్కరణ దిశగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజమండ్రి నగరంలో లేడ్ బ్యాచ్ రౌడీ షీటర్స్ సెటిల్మెంట్ గ్యాంగ్ సంస్కృతి బాగా ఎక్కువైపోయింది. మరి ఎక్కడ చూసినా కూడా ఈ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు అక్కడ కానీ లేకపోతే ఈ సెటిల్మెంట్ బ్యాచ్ కానీ లేకపోతే ఈ రౌడీ షీటర్ వల్ల మాకు ఇబ్బంది కలుగుతున్నాయని చెప్పి రాజమండ్రి సిటీ అంతా కూడా ప్రతి వాళ్ళు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మన ధవళేశ్వర దగ్గర ఒక అతన్ని బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు గుర్తు పోసి సంపేయడం జరిగింది. అలాగే శంభు నగర్లో ఒక అతను డబ్బులు పని అడిగి ఎవరైనా చెప్పి బ్లేడ్ పెట్టి వాళ్ళంతా గేదలు పెట్టడం జరిగింది. అలాగే మొన్న శనివారం నాడు సాయంత్రం 6 గంటలకే టీవీ సచ్చిదానందని ఆయన ఆనందనగర్ నుంచి పేపర్ మీద కోటస్ మీదుగా ఎలా వస్తుందంటే కారు ఆపేసి పరిగణిస్తావా ఇవ్వా అని చెప్పి బలవంతం చేసి గొడవ పెడుతుందంటే ఈ లోపల అక్కడ వర్షం అయ్యి వచ్చి అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులు వస్తే వాళ్ళందరూ కూడా గొడవ పెట్టి ఏంటి గొడవ అని అడిగేసరికి అది భారీ గొడవ జరిగింది. మరి పోలీసు వ్యవహారం అంతా కూడా అది ఏం చేస్తున్నారో అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో ఒక డీఎస్పీ ఉంటుంది మనకు రాజమండ్రి సిటీకి, రాజేంద్ర త్రివేది కానీ శ్రీకాకుళం కానీ వీళ్ళంతా సింగిల్గా ఉంటే కూడా రాజమండ్రి అంతా కూడా గడగడలాడించు. ఎక్కడ కూడా రౌడీ షీటర్స్ కానీ లేకపోతే సెటిల్మెంట్ గ్యాంగ్ కానీ ఎలాంటి వాళ్ళకి ఎవరికి కూడా అవకాశం లేకుండా చాలా స్ట్రిక్ట్గా ఆ డీఎస్పీ అంటే అందరూ భయభ్రాంతులు చెందేటట్టుగా అప్పట్లో మరి చేయడం జరిగేది. కానీ మరి ఇప్పుడు ఒక ఎస్పీ 8 మంది డీఎస్పీలు ఉన్నారు, మరి అసలు కంట్రోల్ అనేది లేకుండా మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జనమంతా కూడా బాధపడే పరిస్థితి ఇలా ఉంది. గట్టిగా ఎవరన్నా డీఎస్పీని వెళ్ళి అడిగితే అసలు ఆ వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు మీరు ఏం చేయలేకపోతున్నారు. అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇంట్లేస్ అంటే మీరు పోలీస్ ఆఫీసర్స్ కూడా అసోసియేషన్ ఉంది, మీరు ఎందుకు జడపుతున్నారని నాకు అర్థం కాదు. మీరు జడవలసిన పని ఉంది, మీ లా అండ్ ఆర్డర్ని వాళ్ళు ఏం చేస్తున్నారో అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో ఒక డీఎస్పీ ఉండదు మనకు రాజమండ్రి సిటీకి, రాజేంద్ర త్రివేది కానీ శ్రీకాకుళం కానీ వీళ్ళంతా సింగిల్గా ఉంటే కూడా రాజమండ్రి అంతా కూడా గడగడ ఆడించు. ఎక్కడ కూడా రౌడీ షీటర్స్ కానీ లేకపోతే సెటిల్మెంట్ గ్యాంగ్లు కానీ ఎలాంటి వాళ్ళకి ఎవరికి కూడా అవకాశం లేకుండా చాలా స్ట్రిక్ట్గా ఆ డీఎస్పీ అంటే అతను భయభ్రాంతులు చెందేటట్టుగా అప్పట్లో మరి చేయడం జరిగేది. కానీ మరి ఇప్పుడు ఒక ఎస్పీ 8 మంది డీఎస్పీలు ఉన్నారు, మరి అసలు కంట్రోల్ అనేది లేకుండా మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జనవంతం కూడా బాధపడే పరిస్థితి ఇలా ఉంది. గట్టిగా ఎవరన్నా డీఎస్పీని వెళ్ళి అడిగితే అసలు వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీరు ఏం చేయలేమంటున్నారు. అసలు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇంట్లో అంటే మీరు పోలీస్ ఆఫీసర్స్ కూడా అసోసియేషన్ ఉన్నాయి, మీరు ఎందుకు జడపుతున్నారని నాకు అర్థం కాదు. మీరు జడవలసిన పని ఉంది, మీ లా అండ్ ఆర్డర్ని కరెక్ట్గా మెయింటైన్ చేయవలసిన బాధ్యత మీకు ఉంది. ప్రభుత్వం దగ్గర నుంచి మీరు ఛాలెంజ్ తీసుకుంటారు, తీసుకున్నప్పుడు డీజీపీ రాజేంద్ర రెడ్డి దగ్గరికి వెళ్ళి మంగళగిరిలో ఆయన ఆఫీసులోనే కూర్చుంటారు. ఇక్కడ రాజమండ్రి నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయినండి బ్లేడ్ బ్యాచ్ రౌడీ షీటర్స్ సెటిల్మెంట్ గ్యాంగ్లు అన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయని ఫోన్ వచ్చే వరకు కూడా
ఆ డీజీపీ రాజేందర్ రెడ్డి దగ్గరే కూర్చుని పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇక్కడి నుంచి ఎప్పుడైతే ఫోన్ వస్తుందో అన్ని రోజులు అక్కడ ఉండి ఆ తర్వాత ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి పోలీసు వారందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు ఏ పార్టీ అనేది కూడా చూడవలసిన అవసరం లేదు. అలా తెలుగుదేశం అయి ఉండొచ్చు, లేకపోతే బీజేపీ అయి ఉండొచ్చు, జనసేన అయి ఉండొచ్చు, కాంగ్రెస్ అయి ఉండొచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా సరే మరి రాజమండ్రి ప్రజలకు అసౌకర్యం కలిగేలాగా అలాగే రాజమండ్రి ప్రజలు ఇబ్బంది పడేలాగా ఉన్నప్పుడు మీ డ్యూటీస్ మీరు సక్రమంగా నిర్వర్తించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అలా సిన్సియర్ గా ఆఫీసర్స్ గా ఉంటే మీకు పబ్లిక్ సపోర్ట్ కూడా మీకు మంచి పబ్లిక్ సపోర్ట్ కూడా వస్తుంది. మీకు ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉంది, మీరు ఎందుకు భయపడతారో నాకైతే అర్థం కావట్లేదు. మీకు ధైర్యంగా మీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఫలానా ఫలానా లీడర్ ఫలానా వాడు మాకు అడ్డు తగ్గుతున్నాడు, మీ ఆర్గనైజర్ కేసులు పెడితే మా మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తానని చెప్పి ఓపెన్ గా చెప్పండి. ఎందుకు మీరు ఎందుకు భయపడి కాబట్టి ఇదే పద్ధతి నాయకుడి దగ్గర నుంచే మొదలవుతుంది. మార్పు రావడం అనేటువంటి నాయకుడి నుంచే మార్పు రావాలి. ఎందుకంటే ప్రజాజీవితంలో ఉన్నాడు, ప్రజలకు సేవ చేయాలి తప్ప ఎంతసేపు వీళ్ళకి రక్షణ కోసం వాళ్ళు పెట్టుకుని ఏదో భూ సెటిల్మెంట్ ఉంటుంది ఆ సెటిల్మెంట్ కోసం వెళ్తారు, అవసరం జరిగింది తీరే కొడతారు. ఆయన తెన్నేయాలా? ఆయన తెన్నేయాలంటే ఏంటి, ఇక్కడ బ్యాచ్ని తయారు చేసుకోవాలా? ఆడ భూమి సెటిల్ అయిపోయి ఆడ పోర్టు సంపాదించుకుని రక్షణ సంపాదించుకున్న వరకు ఈయన వాడుకుంటారు. ఆ తర్వాత ఆడేంటి ఆ భూమి సెటిల్ అయిపోతే ఈయన ఆ రోజుకే మందు విందు పొలాలు గెలవాలు అందిస్తారు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ బ్లేడ్ బ్యాచ్ ఉన్న అనుకున్నవాడు ఎవరైనా సరే తయారవ్వాలని కోరుకున్నవాడు దయచేసి మీరు దొంగలుగానో గజ దొంగలుగానో తయారైపోతారు తప్ప మీ ఫ్యామిలీకి దూరం అవుతారు తప్ప కూడారు. ఈ గంగా వేసి వాళ్ళు బ్లేడ్ బ్యాచ్ ఆయన కామెంట్ చేసింది కాదు, వాళ్ళు చేసింది ఏదో ఈ పేదరికంలో ఉన్నవాడు వాళ్ళకి కూడా మంచి మందు తాగాలా, మంచి ఇది చేయాలా, మంచి బాగా ఎంజాయ్ చేయాలని ఉంటుంది. అది ఎవరు చేస్తారో చూసుకుంటాడు, ఏ నాయకుడు చేస్తాడు చూడాలి, ఆ నాయకుడే చేస్తాడు. ఈయన సంపాదించింది కోట్లు, ఎవరు ఇప్పుడు ఇందాక రెడ్డిగా చెప్పినట్టుగా 150 కోట్ల రూపాయలు భూమి ఖా చేశాడు. ఆ ఖా చేసినప్పుడు ఏం చేయాలా, ఇది ధ్యానం బ్యాచ్ కావాలా, బ్యాచ్ కావాలంటే అది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మేము ఉన్నానుకో నొడ్డు కూడా నడిచిపోతాను, ఎక్కడ కావాలంటే అక్కడ నొడ్డు కూడా నడిచిపోతాను. నాకు చెన కావాలంటే ఎంత కావాలన్నది ఏం లేదు, ఎందుకంటే ఆ సెటిల్మెంట్ కాదు ఆ బ్యాచ్ మెయింటైన్ చేయవు. అది మెయింటైన్ చేయాలంటే రోజు అక్కడికి ఏదో ఇవ్వాలి, అక్కడికి ఏదో ఇవ్వాలంటే నేను ఎక్కడ కూడా ఏదో దోపిడీ చేయాలి భూమిలో లేకపోవడం. అంచేత ఇక్కడ కంట్రోల్ అవ్వాలంటే ముందు నాయకుడు కంట్రోల్ కావాలా, ప్రజలు సేవ చేయండి. ఆ ప్రజలు సేవ చేస్తే ఎప్పుడైనా సరే అది వాళ్ళని నమ్మి పని చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఓట్లేస్తారు. రాత ఒకసారితో వాళ్ళు అక్కడ